తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నోటికి పని చెప్పారు. దీనికి కారణం నెల రోజుల క్రిందట అసెంబ్లీని రద్దు చేసినప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు 100 సీట్లు డంకా బాజాయించిన ఇప్పుడు 50కి కూడా లోకువైపోయారు. అంతగా దిగజారిపోయింది గ్రాఫ్. సెప్టెంబర్ 6వ తేదీన కేసీఆర్ అసెంబ్లీ రద్దు విషయాన్ని ప్రకటించారు. ఆ రోజుతో పోలిస్తే ఇప్పుడు ఊపు తగ్గింది. సర్వేలు చూసినా ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం చూసినా టీఆర్ఎస్ పట్ల సెప్టెంబర్ 6వ తేదీన ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పుడు లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్కు చాలా సవాళ్లు ఉన్నాయి. టీఆర్ఎస్కు పార్టీ నిర్మాణం లేదు. టీఆర్ఎస్ సభ్యత్వాలు పెరిగాయి. గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. కానీ అధికారం ఆశ చూపించి వాళ్ళందరినీ కార్యకర్తలుగా చేసుకున్నారు. నిజానికి వాళ్ళల్లో టీఆర్ఎస్పై అభిమానం లేదు. కేవలం వ్యక్తుల మీద ఆధారపడి బండి నడిపేస్తున్నారు. అందరినీ ఇష్టం వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారు. వారంతా ఇప్పుడు జల్లకొట్టి సొంత పార్టీలకు వెళ్ళిపోతున్నారు. పైగా ప్రజాబలం ఉన్న నేతల్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో దీన్ని కేసీఆర్ పార్టీని బలపరుచుకోలేకపోయారు. కేసీఆర్ చుట్టూనే వ్యవస్థ నడుస్తోంది. అధికారం ఉన్నంతకాలం ఇది బలంగా ఉంటుంది. కానీ అధికారం లేకపోతే మాత్రం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. సరిగ్గా అదే పరిస్థితి టీఆర్ఎస్కు వస్తోంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయమే చేస్తానంటున్నారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్తో విజయం సాధించారు. అయితే మధ్యలో సీమాంధ్ర ఓటర్ల కోసం ఆ సెంటిమెంట్ను పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీపై దాడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా సెంటిమెంట్ రాజకీయమే చేస్తానంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, పార్టీపై ప్రభావం పడకుండానే తనకు మాత్రమే ఓటు వేయమన్నట్లుగా సిట్టింగ్లందరికీ టికెట్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిపై వ్యతిరేకతతో టీఆర్ఎస్కు వ్యతిరేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహాకూటమి కూడా టీఆర్ఎస్ ఆలోచనలో మార్పు తెచ్చిందని అనుకోవాలి. మహాకూటమి ఓ ఫోర్స్ కాకపోతే టీఆర్ఎస్ ఇంత సీరియస్గా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ మహాకూటమి వల్ల కేసీఆర్లో ఓటమి భయం ఏర్పడింది. అలాగే ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు? టీఆర్ఎస్లో పెరుగుతున్న అసమ్మతి కూడా టీఆర్ఎస్పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతోపాటు కుటుంబంలో ఉన్న విభేదాలు కూడా ఇబ్బందికరమే. హరీష్ రావును దూరం పెడుతున్నారు. కేటీఆర్ను ప్రమోట్ చేస్తున్నారు. అంతకుముందు పొలిటికల్ మేనేజ్మెంట్ హరీష్ చేసేవారు. ఇప్పుడు కంప్లీట్గా సైడ్ లైన్ అయిపోయారు. మొత్తానికి తన పరుగును ఓటమి వైపు కొనసాగిస్తున్నారనేది అందరికీ అర్థమైన విషయం.